ప్రపంచవ్యాప్తంగా ఒక ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాలను సెట్ చేయడం గాని, చైనా దుందుడుకు తనాన్ని ఆపడంలో గాని, రష్యా ఓవర్ యాక్షన్ ని కంట్రోల్ చేయడంలో గాని, అమెరికా వాళ్ళ అతి తెలివితేటల్ని దారిలో పెట్టడం గాని ఐక్యరాజ్య సమితి విఫలమవుతోంది. నానాజాతి సమితి వైఫల్యంతో రెండో ప్రపంచ యుద్ధం వస్తే ఐక్యరాజ్య సమితి వైఫల్యంతో మూడో ప్రపంచ యుద్ధానికి దారులు తెరుచుకుంటున్నాయి. రెండో పక్కన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు అదొక కీలకమైనటువంటిది, అది పక్కా ఫెయిల్యూర్. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయ్యి కరోనా విజృంభణ వేళలో తైవాన్ మొట్టమొదటే సంకేతం ఇచ్చినా కూడా అక్కడికి వెళ్ళి అమెరికా చైనా అధ్యక్షుని కలిసేసి ఆయన చెప్పాడు ఎక్కడా లేదంట అని చెప్పడంతో ప్రపంచ దేశాలకు మొత్తం కరోనా విజృంభించి పాకిన తర్వాత చైనా అప్పుడు అబ్బాయి జనాల నుంచి జనాలకు వెళ్తుందని చెప్పగానే అవునవును చెప్పినటువంటి దరిద్రం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ సొంత దేశంలోనే ఆగ్రహం ఎదుర్కొన్నాడు, ఇథియోపియా దగ్గర నుంచినే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ హోమ్ కంట్రీ ఇథియోపియా హ్యాజ్ స్లామ్డ్ హిమ్ ఫర్ కాంప్రమైజింగ్ ద గ్లోబల్ హెల్త్ టుడేస్ క్రెడిబిలిటీ. ఇది ఓవరాల్ గా ప్రపంచం మొత్తం ఈ స్థితికి దిగజారడానికి కారణం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది, సొంత దేశం వాళ్ళు కూడా తిట్టిపోయడం అన్నటువంటిది తాజా పరిణామం.